స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు చేవెళ్ళ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అల్విన్ కాలనీ, వివేకానంద నగర్, కూకట్పల్లిలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. భారతీయుల్లో దేశభక్తి పెరిగింది కానీ తగ్గలేదన్నారు గజ్జల యోగానంద్. కూకట్పల్లిలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. విభిన్న భాషలు, ఎన్నో మతాలు కలిసి ఒకటే ఉన్న దేశం అంటే మన భారతదేశం. ఆ రోజు విన్స్టన్ చర్చిల్ గారు అన్నారు, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ రెండేళ్ళు కూడా ఉండదు, ఇది పది దేశాలుగా విడివిడిగా పది దేశాలు అవుతాయి అన్నారు. కానీ 75 ఏళ్ళ తర్వాత జాతీయవాదము పెరిగింది కానీ అది తక్కువ కాలేదు. సంతోషము ఏంటంటే కేవలం జాతీయవాదమనే కాదు మన అభివృద్ధి కూడా. అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు తిండి లేక చనిపోయేది, రోగాలు వచ్చి లక్షలాది మంది చనిపోయినరు. కానీ ఈరోజు చూస్తే మన ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిండి లేక కాదు, రోగాలకు ఎవరు చనిపోతలేరు. మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 35 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు. అంటే నిజంగా అన్ని విధానాలను కూడా మనం ఎదిగినాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజలందరిలో కూడా జాతీయ భావాన్ని తెలియజేసేందుకు మొత్తం దేశమంతటా కూడా ఈ 3 రోజులు ఘర్ ఘర్ తిరంగా జెండా అనే నినాదంతో కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలని చెప్పి పని జరుగుతున్నది. చాలామంది సామాన్య ప్రజల నుంచి అందరూ